వారాలుగా ఏసుక్రీస్తు దేవుడా కాదా అనే చర్చ మన తెలుగు రాష్ట్రాల్లో బొంకూరి జాన్ గారి ద్వారా ఒక కార్యక్రమం చేసిన తర్వాత అందరూ చర్చించుకుంటున్నారు ఎందుకని బొంకూరి జాన్ గారు యేసుక్రీస్తు దైవకుమారుడు దేవుడు కాదు అని అంటున్నారు అనే విషయంలో చర్చ జరుగుతూ ఉంది సో ఆ చర్చ చర్చ మళ్ళీ తిరిగి మేము వారి వారే అడిగారు మేము మళ్ళీ వస్తాము అని చెప్పి అన్నప్పుడు మేము సహృదయంతో వారిని రమ్మన్నాం రాలేపోయారు బట్ ఆ కార్యక్రమం చాలామంది మనసులో ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి వక్తలుగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మనతో ఉన్నారు వారికి స్వాగతం అలాగే సురేష్ వంగూరి గారు బైబిల్ టీచర్ వారు కూడా మనతో ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను ప్రైజ్ మరి కార్యక్రమంలో మరి ముందుకు వెళ్ళక ముందు సురేష్ వంగూరి గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు మీరందరూ కూడా ఏకీభవించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను దయగలిగిన ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంత్రం మాకు గురించి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ దైవత్వం గురించిన మా సంభాషణ మా చర్చ వాక్యానుసారంగా సత్యానికి ఆధారంగా మేము మాట్లాడుకునే ఆశ కలిగి ఉన్నాము మా సమయాన్ని మీరు దీవించండి మా శ్రోతలకు క్షేమాభివృద్ధి కలిగి చేయండి కొంతమంది మనసులో ఉన్న అపోహలు తొలగటానికి సహాయం తెచ్చేయండి దుర్బోధల విషయంలో ఒక జ్ఞానయుక్తమైన సమతుల్యమైన లేఖనానుసారమైన చర్చడానికి గత రెండు వారాలుగా మేము ఒక కార్యక్రమాన్ని మీకు ప్లే చేసి చూపిస్తా ఉన్నాం బొంకూరి జాన్ గారు మరి యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన దైవకుమారుడు అని పదే పదే చెప్తున్నట్లుగా మనము ఆ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం ముందు మాటగా ఇరువురి వక్తల నుంచి తీసుకుందాం ముందుగా ఆ రోజు కార్యక్రమంలో ఉండి ఏసుక్రీస్తు దేవుడు ఆయన అని చెప్పడానికి ముందు కూర్చొని మాట్లాడిన దేవదాసులు ప్రవీణ్ పాడల్ గారు ఉన్నారు వారిని మాట్లాడాల్సిందే కోరుతూ ఉన్నాను ప్రవీణ్ యేసుక్రీస్తు మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు నా నోటికి ఇంత మాత్రము తడబాటు లేకపోతే చెప్పకూడనివి అనవకూడనివి మాటలు నాకు రాకుండాన్నట్లుగా నన్ను సంరక్షించలాగున నేను ఆయనను ప్రతిమాల్కుంటున్నాను అలాగే ప్రభునేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి మొత్తం ఈ స్టూడియోను అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులను కూడా వారి యొక్క మనస్సులను వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఆయన ప్రభుత్వం క్రిందికి తీసుకుని వచ్చేందుకు తీసుకుని వచ్చే విధంగా ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన తండ్రి మనల్ని సర్వసత్యములోనికి నడిపించినట్లుగా ఆయన వైపు చూసి మరి నా ముందు మాటలు నేను ప్రారంభిస్తాను తండ్రికుమార పరిశుద్ధాత్ముడు అని అని నమ్మేటటువంటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వారు మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు మన దేవుడు ఒంటరివాడు కాదు మన దేవుడు దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయన ఒకరికంటే ఎక్కువ లేకపోతే ముగ్గురు వ్యక్తుల్లో తను తాను చాటుకున్నాడు అన్న విషయాన్ని మనకు మనం చాలాసార్లు ఈ రక్షణ టీవీ పరిచయల లేక మాధ్యమం ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాం అయితే పోయినసారి అంటే పోయిన పోయిన శనివారం కాకుండా అంతకుముందు శనివారం జరిగినటువంటి చర్చ ఈ ఈ కార్యక్రమం లేకపోతే ఈ టాపిక్కు అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం నమ్మేటటువంటి దేవత్వానికి సంబంధించింది అయినప్పటికీ దాంట్లో ఇంకా విశిష్టంగా చెప్పాలి అని అంటే యేసు యేసుక్రీస్తు యొక్క దేవత్వానికి దే ప్రభుని యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు ఆ పుస్తకాలు మీ ముందుకు నేను చూపిస్తున్నాను ఈ పుస్తకాల ఆధారంగా ఈ పుస్తకాలు ఎంతమాత్రం కరెక్ట్ ఎంతమాత్రం కరెక్ట్ కాదు అన్న విశ్లేషణ చేయటం కోసం నేను సిద్ధపడి ఆ రోజు రావటం జరిగింది అయితే చాలా ఆశ్చర్యజనకంగా చాలా ఉన్న అంటే ఒక రకమైనటువంటి వేవర్డ్ స్టాండర్డ్ లాగా ఆయన చెప్పినటువంటి అంటే జాన్ గారు చాలా మర్యాదపూర్వకంగానే చాలా ఆయనను గౌరవిస్తూనే ఈ మాటలు నేను చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాన్ గారిని లేకపోతే ఆయన 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 వ్యక్తిగతంగా కించపరచడము ఆయన వ్యక్తిగతంగా తక్కువ చేసి మాట్లాడడం కోసమో కాదు కానీ చాలా ఆశ్చర్యం కలిగే విధంగా ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా రీసెంట్గా అంటే గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాలను కూడా ఆయన ఇప్పుడు నేను నా స్టాండ్ మార్చేసుకున్నాను నేను దీన్ని నమ్మట్లేదు ఈ పుస్తకాలను నమ్మట్లేదు అని చెప్పటం చాలా ఒక రకమైనటువంటి సందిగ్ధాన్ని నాకు సందిగ్ధాన్ని సందిగ్ధానికి లోగే విధంగా నన్ను నన్ను ప్రే ప్రోత్సహించింది నేను విధమైనప్పటికీ ఆ విషయాలు కొంచెం ధ్యానిస్తూ అడిగినటువంటి ప్రశ్నలు అలాగే యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అని బైబిల్ బైబిల్లో నుంచి చెప్పినటువంటి మాటలు ఆ మా ఆ మాటలను అర్థం చేసుకున్న తర్వాత జాన్ గారు చెప్పినటువంటి సమాధానం జాన్ గారు చెప్పినటువంటి వివరణ చూసుకున్న తర్వాత నేను ఒకసారి నేను ఎక్కడైనా ఇంకొంచెం స్పష్టతగా మాట్లాడటం కోసం అవకాశం అయినా ఉండిందా అంటూ నీటికెళ్ళిన తర్వాత ఆ వీడియోను ఒకటికి రెండు సార్లు చూసుకున్నాను ఆ తర్వాత జాన్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను ఆయన ఆయనకు వచ్చి మళ్ళీ మాట్లా మనతో పాటి చర్చించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాను ఏదేమైనప్పటికీ ఆ చర్చతో అలా ముగిసిపోతుంది ఆ చర్చ అని నేను అనుకోలేదు ఎందుకు అంటే ఆయన వస్తారేమో తిరిగి మళ్ళీ మనం మాట్లాడుకోవటానికి దాన్ని కొనసాగించడానికి ఆ చర్చను కొనసాగించి అందులో ఉన్న అంశాలను కూలంకషంగా ప్రజల ముందు పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉండే మరి నాకు బెన్హర్ గారు ఒక పత్రం ఇచ్చారు ఇందులో ఈ ఈ చర్చించడానికి కావాల్సినటువంటి నియమాలు ఉన్నాయి ఈ నియమాలను మీరు అంగీకరిస్తున్నట్లుగా సిగ్నేచర్ పెట్ట పెట్టమని వారు నన్ను అడిగారు అందుకు నేను సముఖత చూపించి సిగ్నేచర్ కూడా పెట్టాను రావాలి అని నేను వెయిట్ చేశాను అయితే ఏదేమైనప్పటికీ మరి కారణాలేవో నాకు తెలియదు బా జాన్ గారు ఈరోజు వచ్చి వచ్చి ఉంటే బాగుండేది స్టూడియోలోకి లేకపోయినప్పటికీ ఆయన రాసినటువంటి పుస్తకాలనే ప్రామాణికంగా వారి కొరకు రైట్ వారి కొరకు ఏర్పరిచిన సీటు కూడా అలాగే ఉంది వచ్చింటే బాగుండేది అనిపించింది ఏదేమైనప్పటికీ ఆయనతో పాటు మాట్లాడుకునేందుకు అవకాశం లేకపోయినప్పటికీ ప్రభు ఆయన చెప్పినటువంటి బోధలో ఎంత కరెక్ట్ ఉంది ఎంత తప్పుంది అన్న విషయాన్ని అయితే విశ్లేషించడానికి మనకు ఒక అవకాశం దయచేశారు అని నేను నమ్ముతున్నాను సో ఇకపోతే ఆయన చెప్పినటువంటి అనేక అంశాల గురించి ఈ చర్చలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రస్తావించేటప్పుడు మనం ఇంకో చాలా స్పష్టంగా మాట్లాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం అయితే గత వారం అంటే గత చర్చలో నాకు అర్థమైనటువంటి కొద్దిపాటి అంశం ఏమిటి అని అంటే జాన్ గారు బహుశా ఆయన దేన్నైతే సత్యము అని అనుకుంటున్నారో దాన్ని బహుశా చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఆ ప్రశ్న ఆయన వివరణ ఏదైతే ఉందో అది క్రిటిక్ అంటే విశ్లేషణకు నిలబడే వివరణగా కనిపించలేదు విశ్లేషణ అన్నది జరిగినప్పుడు అంటే ఒక 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 సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యం అంతా కూడా దానికి ఆ సిద్ధాంతానికి ఏక ఏకీభవిస్తుందా లేకపోతే పురపచ్చాలు వేరు అర్థాలు నానార్థాలు వచ్చే విధంగా ఏదైనా వేరే అంశ వేరే వచనాలు వేరే వాక్య భాగాలు కూడా మన సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నాయా అన్ అని జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకొని మనం ప్రకటించినటువంటి సిద్ధాంతాన్ని ప్రకటించుకో బద్దులమై మనం ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే పరిచర్య చేసేవారుగా ముందుకు వస్తున్నారు వారు చాలా జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త కనుక మనం మిస్ అయ్యాము అని అంటే చాలా వరకు కూడా సంఘానికి ఒక రకమైనటువంటి బాధ్యత రాహిత్యాన్ని మనం నేర్పిస్తున్న వాళ్ళం అవుతాం సో నేను జాన్ గారు రాసినటువంటి ఈ పుస్తకాలు మరియు జాన్ గారు మన ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద చేసినటువంటి చర్చ ఆధారంగా ఆ బాధ్యత రాహిత్యం సరైన సరైన సిద్ధపాటు సరైన వాక్య పరిజ్ఞానం మరియు వాక్యాన్ని ప్రజల ముందుకు ఉన్నదిన్నట్లుగాను విశ్లేషించి ప్రజల ముందు సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని సరైన పద్ధతిలో రిప్రజెంట్ చేసేదిగాను ఉండి ఉంటే బాగుండేది అలా ఉండి ఉంటే మనకు ఇంకా ఆశీర్వాదకరంగా ఉండేది అని నమ్ముతున్నాను ఓకే దైవజనులు బైబిల్ టీచర్ సురేష్ వంగూరి గారు కూడా గత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు వారు ఫోన్ కాల్ ద్వారా వారు ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు అడగాల్సిన ప్రశ్న కూడా వారిని అడిగారు అయితే వారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉంటే బాగుంటుందని పిలిచాము సో గత వారంలో అంటే గత కార్యక్రమంలో జరిగిన ఆ మొత్తం చర్చ అంతా మీరు విన్నారు మీకేమనిపించిందండి యేసుక్రీస్తు దేవుడు కాదు దైవ కుమారుడు అని చెప్తున్నప్పుడు మీకు నేను యాక్చువల్గా చాలా బాధపడ్డానండి నా మనసుకు నా హృదయానికి చాలా దుఃఖము వేదన కలిగాయి యాక్చువల్గా ఆ బోధ విన్న తర్వాత ఆ దుఃఖంలోంచి నేను మీకు ఆ లైవ్ ప్రోగ్రామ్ లో కాల్ చేయడం జరిగింది ఈ రెండు వారాల్లో కూడా ఆ ప్రోగ్రాం నేను కంప్లీట్ గా ఫాలో అయ్యాను రెండు ప్రోగ్రామ్స్ కింద అనేక మంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టిన చర్చలు అంటే కామెంట్స్ కానీ నేను చూస్తూ వచ్చాను వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది ఎవరెవరు ఏ విధమైన పర్స్పెక్టివ్లో ఉన్నారు ఎక్కడ తేడా జరుగుతుంది ఇవన్నీ నేను ఆలోచించడానికి నాకు మళ్ళీ ఒక సందర్భం కలిగింది నేను ఆ రోజు నిజంగా భారంతోనే కాల్ చేసి ఆయనతో ఒక ప్రశ్న వేయటం జరిగింది నాకు ఏమనిపించిందంటే ఒక సమగ్రమైన అంటే ఏమనాలి పఠనా పద్ధతి రీడింగ్ మెథడ్ అంటాం ఒక టెక్స్ట్ని చదివే పద్ధతి ఆయన సరిగా అలవర్చుకోలేదు అనేది నాకు మొదటగా అర్థమైంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా చర్చలో జరిగినప్పుడు ఆయన ఒక వచనాన్ని ఎదురుగా పెట్టి వేరే విషయాలు ఏవో తీసుకొచ్చి అవి ఇక్కడ లేవు కదా అవి ఇక్కడ లేవు కదా అనేది ఒక రైటర్ పర్స్పెక్టివ్లోనూ తప్పే ఒక రీడర్ పర్స్పెక్టివ్లోనూ తప్పే మన మనసులో ఉన్నది తీసుకొచ్చి టెక్స్ట్ మధ్యలో చూపించేది ఒక సరైన పద్ధతి కాదు అది యాక్చువల్గా దాన్ని ఆ అన్జస్టిస్ అంటాం అంటే అన్యాయంగా చదవటం అనమాట సాహిత్యానికి సంబంధించి లేదా పుస్తక పఠనానికి సంబంధించి ఒక సెంటెన్స్ చదివినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క భావం ఏంటి అక్కడ ఏముంది అనేది సహజంగా సాధారణంగా సామాన్యమైన పరిజ్ఞానంతో అర్థం చేసుకునే ఒక ఏమన్నా న్యాచురల్ అండర్స్టాండింగ్ ఎబిలిటీని ఆయన వైలేట్ చేసి దానికి రకరకాల అర్థాలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు విఫలయత్నం చేస్తున్నాడు అని అనిపించింది ఎందుకంటే ఇవాళ్ళ కొత్తగా ఆయన ఏదైతే పుస్తకాలు రాసి యూట్యూబ్ లో వీడియోలు పెట్టి రకరకాల చోట్ల సెమినార్లు పెట్టి ఆయన మాట్లాడుతున్న బోధ ఆయనకు గాని ఆయన అభిమానులకు కానీ బాగుందేమో అని వాళ్ళకి అనిపించవచ్చు కానీ ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్లు అది విశ్లేషణకు క్రిటిక్కి ఎక్కడా కూడా సరితూగే వ్యాఖ్యలు కావవి ఊరికినే ఒక లైను ఒక మాట తీరుతో బోధించే పద్ధతే కానీ అది విమర్శకు లేదా చర్చకు ఒకదాన్ని ఇవాల్యుయేట్ చేసే పద్ధతిలో దాన్ని చెప్పాలనుకున్నారు కుమారుడు అంటే దేవుడు కాదా అని మీరు అడిగినప్పుడు దాన్ని దాటవేసే ప్రయత్నం చేసి ఆ తర్వాత అవును నేను ఆయన దేవుడు దేవుడు అని ఒప్పుకోవటం లేదు అన్న విషయాన్ని కూడా చెప్పారు చెప్పారు అవును సో ఇకపోతే దేవుని కుమారుడు అంటే దేవుడు కాదు అని చెప్పటానికి ఆయన చాలా కష్టపడుతున్నారు అన్న విషయం నాకు అర్థమైంది ఓకే ఇకపోతే దేవుని కుమారుడా దేవుని కుమారుడు కాదా అన్న విషయం అంటే ఒకవేళ దేవుడు కుమారుడు అని ఒప్పింపజేయడానికి ప్రజలను ఆ వైపు వాళ్ళ మనసును తిప్పడానికి ఎందుకు కష్టపడుతున్నాడు అబ్సల్యూట్లీ దేవుని కుమారుడు అని అని చేయటానికి కలిగినటువంటి ఆయనకున్న ప్రోత్సాహం బహుశా లేకపోతే ఆయనకున్నటువంటి మోటివేషన్ బహుశా ఆయన ఏదైతే సత్యమని అనుకున్నాడో అది అయి ఉండొచ్చు అయితే ఒక ఒక సూక్ష్మమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే అది ఏ ముస్లిములకో లేకపోతే దేవుని కుమారుడు అని నమ్మనటువంటి ఏంటంటే ముస్లిం వ్యవస్థలు ఏవైనా వారికి ఫండ్ చేస్తున్నాయా ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నారు అనే మాట కూడా నన్ను చాలా మంది అడిగారు ఓకే ఓకే ఆ విషయంలో నాకు అవగా అవగాహన లేదు ఆయనకు ముస్లిం వ్యక్తులు అంటే ముస్లిం సంస్థలు ఆయనకు ఫండ్ చేస్తున్నారా లేదా అన్న విషయం నాకు తెలియదు కానీ ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పారు ఓకే ఆ రోజు ఇంకా వక్తలు మీరు వారు ఉన్నప్పుడే నా దగ్గరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాల్ చేయడం అలాగే మొహమ్మదీయ వక్తలు కూడా కాల్ చేయడం జరిగింది వారేంటంటే అంటే వారు ఒకరు మాట్లాడుతూ మేము ముక్కోటి దేవతల్లో ఒక దేవుణ్ణి కా దేవుణ్ణి కానైనా పూజించుతున్నాం కానీ మీరు అసలు దేవుడే కాదంటున్నారు కదా అని ఆయన అన్నాడు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము మేము ప్రవక్త అని మీరు నమ్మట్లేదు ఇప్పుడు చూసారా అని అని అన్నారు సో అల్టిమేట్గా మన ఏమనుకోవాలి మీరు చెప్పండి నా ఉద్దేశంలో జాన్ గారు బేసిక్గా ఆయన మౌలిక సిద్ధాంతాల్లో తప్పిపోయి ఉన్నారు ఓకే జాన్ గారు లాంటి వాళ్ళను అలాగే జాన్ గారు బోధించేటటువంటి బోధ కలిగినటువంటి వాళ్ళను క్రైస్తవులుగా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు ఓకే క్రైస్తవ సిద్ధాంత సిద్ధాంతము ఏసు ప్రభువును దేవుడిగా అంగీకరించినటువంటి వారిని క్రైస్తవుడు అని ఒప్పుకోదు అది అది రెండో శతాబ్దంలోనే మూడో శతాబ్దం రెండో శతాబ్దాల్లోనే ఈ చీలిక అన్నది మనం క్రైస్తవ సంఘాల్లో చూస్తాం ఆ తర్వాత నాలుగో శతాబ్దంలో పెరగటం ఆరో శతాబ్దంలో మరింత ఎక్కువ అవటం ఇస్లాం రావటం ద్వారా అలా జరిగిన మాట వాస్తవమే ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సత్యాల్లో మౌలికమైనటువంటి సత్యం యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని ఇది జాన్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనకు బహుశా చరిత్ర లేదా చరిత్రకు సంబంధించినటువంటి పరిజ్ఞానం తక్కువగా ఉండొచ్చేమో ఎందుకంటే నేను ఏదైనా చూపిస్తారా అని అంటే నెట్ లో సెర్చ్ చేశాను అని చెప్పారు కాకపోతే ఇంటర్నెట్ లో సర్చ్ చేసి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి అంశాలను ఇంటర్నెట్ లో మనం ఒక ఒక ఫ్రేజ్ టైప్ చేస్తే దాని గురించినటువంటి అవగాహన గురించి రాసినటువంటి వాళ్ళు అంటే ఆ సబ్జెక్ట్ గురించిన అవగాహన కలిగి రాసినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు అందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా చాలా చివరికి రీడర్ యొక్క పరిజ్ఞానం మీదనే ఆధారపడి ఉంటుంది సో అలాగే మనము చరిత్రను గనక త్రవి చూడగలిగితే మొదటి వ్యూహాన్ పత్రిక వ్యూహాన్ యోహాన్ రాసిన మొదటి పత్రిక రాసిందే జిగ్నాస్టిక్స్ అనేటువంటి వాళ్లకు అంటే ఎవరైతే అజ్ఞేతావాదులు అని పిలుస్తారో వాళ్లకు రిప్లై ఇస్తూ వాళ్ళ వాళ్ళ వాళ్ళను వాళ్ళకు సమాధానం ఇస్తూ యేసుక్రీస్తు యొక్క దేవత్వంతో పాటు యేసుక్రీస్తు ఏ విధంగా నూటికి నూరు శాతం మనిషి అని రాస్తున్నటువంటి పత్రిక అది ఓకే అలాగే న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పత్రికలు ఏసుక్రీస్తు యొక్క దేవత్వమును స్టా ఎస్టాబ్లిష్ చేయటానికి ఏ దేవత్వమును అందరి ముందు ఒప్పుకునేలా చేయటానికి రోమిల్కి రాసిన పత్రిక కానివ్వండి అలాగే యోహాన్ సువార్త కానివ్వండి యోహాను మొదటి రెండు మొదటి రెండు పత్రికలు కానివ్వండి ఫిలిప్పీన్కి రాసిన పత్రిక కానివ్వండి దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్సర్స్ టు ద లోకల్ క్వశ్చన్స్ లోకల్గా ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానంగానే వీటిని రాసినట్లుగా మనకు చారిత్రక నేపథ్యం చెప్తుంది అందుకని బైబిల్ గ్రంథాన్ని దాని హిస్టారికల్ పర్స్పెక్టివ్ దాని యొక్క చారిత్రక నేపథ్యంలో గనక అర్థం చేసుకోవటం అన్నది మర్చిపోతే ఇలాంటి అంటే అవతలి వారికి తెలియకపోతే అవతల అంగట్లో ఏదైతే లేదో అది నా అంగట్లో దొరుకుతుంది అని చెప్తే కన్జ్యూమర్స్ ఏ విధంగా అయితే ఈ అంగడికి వస్తారో అలాంటి ఒరవడిలోనికి అలాంటి పద్ధతుల్లోనికి ప్రజలు జారిపోయే అవకాశం ఉంది దాని కారణంగానే బహుశా జాన్ గారు లేకపోతే అలా ఆ కోవకు చెందిన అనేక మంది మొదట ఏ విధంగా స్టార్ట్ అయ్యారు ఆయన తనోటితోనే ఏదో సంస్థ పేరు చెప్పారు ఏదో టెక్నాలజీ ఏదో క్రీస్తు సంఘానికి సంబంధించినట్లు ఏదో చెప్పారు మనకు అదెంత తెలియదు కానీ దాని గురించినటువంటి అవకాశం చర్చ మనకు రాలేదు కూడా అన్నారు అన్నారు అంతే ముందు బ్యాప్టిస్ట్ అన్నారు తర్వాత ఇది అన్నారు తర్వాత తర్వాత ఏ మొత్తానికి అయితే ఆయన ఆయన మాటల్లో కూడా విశాఖపట్నం సంఘం వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపించింది నాకు ఆ విశాఖపట్నం సంఘం ఎవరు అనేది మీకు తెలుసు కానీ విశాఖపట్నం సంఘంలో ఎదిగినటువంటి వాళ్ళు కూడా కంసే కం ఇంకా చెప్పాలి అంటే దేవుడే దేవుని కుమారుడు ఇంకెవరు దేవుడే కదా అనన్నా ఒప్పుకుంటారు కానీ ఈయన ఇంకొంచెం ముందుకు దాటిపోయి దేవుడి కుమారుడే అంతే దేవుడు కాదు అని చెప్పే చెప్పేట్లుగా అలాగే ఫేస్బుక్లో ఆయన పెట్టేటటువంటి కొటేషన్స్కు ఆయన పెట్టేటటువంటి మాటలకు ముస్లిముల ద్వారా శబాషీలు లేకపోతే ముస్లింల ద్వారా దాన్ని షేర్ అవ్వటం ఇలాంటివన్నీ గమనించినప్పుడు మీరు అడి మీరు అడిగిన ప్రశ్నకు మీరు ఎందుకు అడుగుతున్నారు అన్న వ్యాలిడిటీ అయితే వచ్చింది కానీ మరి అది అది ఆయనకు వారి లింక్ని మనకు వాళ్ళు కాపీ చేసి మనకు పెడుతున్నారు పెడుతున్నారు సో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనే మాట ఒకటి చెప్పకనే చెప్పాల్సి వస్తుంది ఏంటంటే కరెక్ట్ ఆ సంస్థలతో వీరికి ఏమైనా సంబంధం ఉందా క్రైస్తవేతరులకు ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడు కాదు అని చెప్పటం కోసం పురా ప్రయాసపడుతున్నారో వారి యొక్క లబ్ధి వారికి లబ్ధి చేకూరే విధంగా జాన్ గారు ప్రవర్తిస్తున్నారు అన్న దాంట్లో మాత్రం అనుమానం లేదు ఓకే సురేష్ అంగూరి గారు సార్ మీకు వినపడుతుందండి అవునండి ఏసుక్రీస్తు దేవుడు కాదు దైవకుమారుడు అని చెప్పడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు దైవకుమారుడు అలాగే అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు అనే విషయాన్ని మనం చెప్పాం కానీ హండ్రెడ్ పర్సెంట్ మానవుడు కానీ దేవుడు కాదు అనే విషయాన్ని వారు చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన పరలోకంలో పుట్టారు ఇక్కడికి వచ్చారు అనే మాట చెప్పారు దాన్ని మీరు ఎట్లా ఏకీభవిస్తారు అది ఆయన మాట్లాడిన మాటల్లో నాకు తెలిసి అత్యంత ఫాల్టీ స్టేట్మెంట్ అండి అంటే ఆయన చాలా పరస్పర విభేదమైన వ్యాఖ్య ఆయన చేశాడు ఉదాహరణకి ఆయనతో అంటే ఆయనే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా మనకు అర్థమైపోతుంది లాస్ట్ చర్చలో మనం గమనించినట్లయితే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దును వాక్యము దేవుడై ఉండెను అనే మాట దగ్గర ఆయన అలవాటుగా చదువుతున్నాడు మాట్లాడేస్తున్నాడు మనలాగానే మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడో వాక్యము దేవుడయుండెను అనే మాట ఆయనకి చాలా కష్టంగా ఉంది నేను ఒక యూట్యూబ్ వీడియోలో ఆయన మాట్లాడటం చూస్తాను ఆ ఒక్క చోట తేడా జరగటం వల్ల అని అంటున్నాడు అంటే ఆయన వాక్యము దేవుడయుండెను అనే పదం లేకుండా ఉంటే నాకు నా వాదనకు బాగుండేది కదా అని ఆయన ఆలోచన అనమాట అయితే ఆ వాక్యము శరీర దారి ఉండెను అనే దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనిషే కదా అంటున్నాడు ఇప్పుడు శరీరధారి కాక ముందు వాక్యము ఏ స్టేటస్ లో ఉన్నాడు అనేది ఆయన ఆలోచించటానికి కూడా ఇష్టపడట్లేదు ఓకే యోహాంశ వార్త మొదటి వచనాలు వాక్యము దేవుడై ఉండెను అని చెప్పినప్పుడు ఇన్కార్నేషన్ కు ముందు శరీరధారిగా మనిషిగా ఆయన భూమి మీదకి రావటానికి ముందు ఈజ్ గాడ్ అనే స్టేట్మెంట్ ఆయనకి మింగుడు పడట్లేదు ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్లు ఆయన దేవుని కుమారుడు అనే పదాన్నే ఫోకస్ చేయాలి దాన్నే హైలైట్ చేసి బోధించాలి అని ఆయన అనుకున్నాడు రెండవది ఆయన ప్రభువు అనే మాటనే ఫిక్స్ అయ్యాడు దేవుడు కాదు ప్రభు అని చెప్పాలని ఫిక్స్ అయ్యాడు ఒక వీడియోలో ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే ముగ్గురు ప్రభువులు ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట అంటే లెవెల్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు దేవుడు అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు ప్రభు అంటే సెకండ్ ప్లేస్ లోకి వచ్చినట్లుగా చెప్పాలని ఆయన చూస్తున్నాడు మరి ప్రభు ఒక యహోవా అన్నప్పుడు ఆయన దగ్గర జవాబు ఉండదు సైన్యములకు అధిపతి యహోవా అన్నప్పుడు లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అన్నప్పుడు మరి ప్రభు అనే వాడారు పాత నిబంధనలో యెహోవా అని ఎక్కడైతే ఉందో కింగ్ జేమ్స్ వర్షన్ లో లార్డ్ అనే వాడారు కాబట్టి యహోవా అనే పదానికి లేకపోతే ప్రభు అనే పదానికి దేవుడు అనే పదానికి ఉన్న ఆ సినానిం అంటే పర్యాయ లాగా వాడారు రెండిటికి అర్థాల్లో నువ్వు పని కట్టుకొని భూతత్వం పెట్టి ఆ అర్ధ భేదాన్ని చూపించాల్సిన అవసరం లేదు అనే ఒక సామాన్యమైన ఒక చదివే పద్ధతి ఆయన కోల్పోయాడు వాక్యం శరీరధారి అయింది అనే మాట ఆయన అంతకుముందు ఏ స్టేటస్ లో ఉందో ఆయన చెప్పలేడు తెలుసు కానీ ఒప్పుకుంటానికి మనసు ఇష్టం లేదు దేవుని కుమారుడు అని చెప్తాడు ప్రభు అని చెప్తాడు కానీ మళ్ళీ మానవుడే అంటాడు మరి ప్రభు అని పిలిచే వ్యక్తిని మానవుడు అన్నప్పుడు మనిషి ఒక ఒక మానవ మాతృ దేవుడు అంత స్థాయికి ప్రభువుగా చేయటం జరుగుతుందా మరి దేవదూతల కంటే తక్కువగా పుట్టాడు అని ఆయన ఒక చోట మాట్లాడాడు దేవదూతల కంటే తక్కువగా శరీరధారిగా మనిషిగా వచ్చిన వ్యక్తిని రాజులకు రాజు ప్రభులో ప్రభు స్థాయిలో దేవుడు హెచ్చిస్తాడా కాబట్టి ఆయన సెల్ఫ్ కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు అంటే ఆయన రెండు మూడు చోట్ల ఇరుక్కుపోయాడు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా నాకు నేను ఆయన గురించిన సమాచారం నేను కొంత సేకరించిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇందాక ప్రవీణ్ గారు చెప్తున్నట్టు వైజాగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డాక్ట్రిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది అందరూ అలా అని నేను అన్న కానీ కొంతమంది యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించని ఒక బ్యాచ్ ఈ మధ్యకాలంలో బాగా స్ప్రెడ్ అవుతున్నారు ప్రవీణ్ గారు చెప్పినట్లు చర్చ్ హిస్టరీ తెలియని వాళ్ళు ఫౌండేషనల్ డాక్టర్నల్ ట్రూత్స్ ఆఫ్ క్రిస్టియానిటీ తెలియని వాళ్ళు ఊరికి కొన్ని పదాలు పట్టుకొని ఆ దాని వాళ్ళు చర్చించే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక్క ఒక్క స్లైడ్ మీకు చూపిస్తాను బెనర్ గారు అంటే జాన్ గారి ఆలోచన ధోరణి ఎలా ఉంది జాన్ గారు చేస్తున్న ప్రధానమైన మిస్టేక్ ఏంటో నేను మీకు చెప్పాలను ఒక్క ఒక్క చిన్న స్లైడ్ నేను మీకు షేర్ చేస్తాను జస్ట్ ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి రైట్ మీరు అది స్లైడ్ రెడీ చేసుకునే లోపు ప్రవీణ్ గారిని ఒక ప్రశ్న అడుగుతారా అపోస్తు స్క్రీన్ షేరింగ్ కి ఆప్షన్ ఇవ్వండి ఓకే అపోస్తుల బోధలో యేసుక్రీస్తు దేవుడా కాదా అనే చర్చ లేనే లేదు అని వారు మాట్లాడుతూ వచ్చారు ఎందుకని ఆ మాట మాట్లాడారు మీరు చెప్తూ ఉండగా నేను తర్వాత తీసుకుంటాను సార్ అది యాక్చువల్గా ఇంతవరకు సురేష్ గారు చెప్పినట్లుగానే అది సెల్ఫ్ కాంట్రడిక్టి కాంట్రడిక్టింగ్ అంటే స్వయం వైరుధ్యం కలిగినటువంటి స్టేట్మెంట్ ఎందుకంటే ఆయనే యోహాన్ వార్త గురించి యోహాన్ వార్తలో మొదటి అధ్యాయం గురించి చదివినప్పుడు వినటం ఆ తర్వాత ఆయనే యోహాన్స్ వార్త మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం గురించి మాట్లాడినప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం గురించి మాట్లాడినప్పుడు అలాగే చాలా ఇంకా చాలా అంశాలు మనం చూ చూసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఆ చర్చ జరిగినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ చర్చ చర్చలో ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క దేవతం గురించి చర్చ లేనేలేదు అని అంటారు అంటే బహుశా ఆయన ఆయన కొంచెం కన్ఫ్యూజన్కి లోనయ్యారు అని అనిపించింది ఎందుకు అని అంటే ఏసుక్రీస్తు దేవత్వం గురించిన చర్చ లేకపోవటం ఏంటి యేసుక్రీస్తుని లే దేవత్వం గురించినటువంటి చర్చ ఉంది అయితే చాలా వరకు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాల తర్వాత సంఘములో యేసుక్రీస్తు దేవుడే అన్నటువంటి ఇంప్లికేషన్ అంటే ఆల్రెడీ నమ్మినటువంటి వాళ్ళే ఉంటారు ఆల్రెడీ నమ్మినటువంటి వాళ్ళే ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ సత్యమును గురించినటువంటి ఫోకస్ ఈ యేసుక్రీస్తు యొక్క శిష్యులు లేదా అపోస్తులుడు చేసినటువంటి బోధ ఈ అపోస్తులుడు చేసినటువంటి బోధ ఏ ఒక్క అంశం పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేదు నూటికి నూరు శాతము మానవుడిగా నూటికి నూరు శాతము దేవుడిగా అలాగే ఆయన మెల్కీసీ సిదక్ను పోలినటువంటి యాజకుడిగా అలాగే ప్రవక్తగా అలాగే మనిషిగా అలాగే క్రీస్తుగా అలాగే చాలా అంశాలను చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ను వాళ్ళు తీసుకుని మన ముందు తీసుకుని వచ్చి పెట్టారు అయితే వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటి ఎందుకని వీళ్ళు అపోస్తలుడు ఈ విధంగా అనేకమైనటువంటి కోణాల్లో నుంచి దాన్ని మాట్లాడుతున్నారు అని అంటే వ్యూహన్సు వార్త మళ్ళీ చెప్తుంది ఇదంతా ఎందుకు రాస్తున్నాము అంటే మీరు ఆయన్ను నమ్మునట్లు యేసుక్రీస్తును మీరు యేసుక్రీస్తు గురించినటువంటి సమాచారం అంతా మీకు తెలుసుకున్న తర్వాత మీరు దాన్ని నమ్మాలి అని మేము ఆశపడుతున్నాం అన్నది ఏం నమ్మాలి ఏ క్రి ఇంతకు ఏసుని నమ్మాలి ఆ రోజుల్లో చాలామంది యేసులు ఉన్నారు కదా ఏ యహ శువ అనంటే బేసిక్గా పురా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యహో అన్న పేరే ఈయన పేరు యహ ఏ యశువా అని నమ్మాలి అని అంటే ఆయనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి డిస్క్రిప్షన్స్ అన్నీ ఇస్తూ వచ్చారు ఆయన చేసినటువంటి మిరకల్స్ ఆయన చేసినటువంటి క్లెయిమ్స్ ఆయన చేసినటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి టీచింగ్లో ఉన్నటువంటి మార్పు ఆ టీచింగ్ ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తుంది ఇలాంటివన్నీ మాటలు రాసుకుంటూ వచ్చారు అపోస్తలుల దగ్గర ఈ చర్చ లేకపోవటం ఏంటి అపోస్తలు ఎవరైతే ఆయన నమ్మారో ఆయనను ప్రకటించటానికే వెళ్ళారు వాళ్ళు ఆయన ఏమని ప్రకటించారు లేఖనములలో మీకు తెలియజేయబడినటువంటి క్రీస్తు ఇతనే అన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లేఖనాధారముగా యేసుక్రీస్తే లేదా ఈ యేసే ఆ క్రీస్తు అని చెప్పడం కోసం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇంతగా ఏ క్రీస్తును లేఖనాలు మాట్లాడుతున్నాయి అని అంటే మళ్ళీ పౌలు మెల్లిగా దాన్ని వివరించి చెప్పే సమయంలో ఆ క్రీస్తు ఇంకెవరో కాదు మరి జకరియా గ్రంథం ప్రవచించినటువంటి క్రీస్తు ఆ క్రీస్తు ఎవరో కాదు యోష్ యశ్యాగ్రంథం గ్రంథం చెప్పినటువంటి క్రీస్తు యోహన్స్ వార్తలో కూడా ఆయన అంటాడు యష్యా ఆయన మహిమను చూశాడు అన్నటువంటి క్రీస్తు ఈ క్రీస్తు ఏన్షియంట్ ఆఫ్ ద డేస్ ఎదుట నిలబడినటువంటి క్రీస్తు దానీయలు ప్రవచించినటువంటి క్రీస్తు అంటూ అపోస్తులలో ప్రతి ఒక్క చోట కూడా పాత నిబంధనలో ఏ క్రీస్తుని గురించిన వివరణ అయితే ఉందో ఆ క్రీస్తు వివరణను తీసుకుని యేసు పైన ఆపాదించి ఆయనను క్రీస్తు అన్నటువంటి పరిచయం చేశారు ఈ క్రీస్తు దేవత్వమును కలిగి ఉండకపోతే ఆయన నూటికి నూరు శాతం దేవుడు కాకపోతే ఆ క్రీస్తు ఏ విధంగా ఏ విధంగా మరి సర్వమానవాళికి సరిపోయేంత సరిపోయేంత లేదా చాలినంత పాప పరిహారానికి సరిపోయేంత అర్పణను చేయగలుగుతాడు ఆ క్రీస్తు కనుక సమయము మరియు పదార్థము మరియు ప్రదేశము అన్నటువంటి బంధకాలకు బయట లేకపోతే ఏ విధంగా ఆయన లేకపోతే సృష్టి అన్నటువంటి అన్నటువంటి జాబితాలో కాకుండా సృష్టికర్త అన్నటువంటి జాబితాలో ఉంటేనే కదా ఇంత ఇన్ సర్వమానవాళి అంటే జరిగిపోయినా జరుగుతున్నా మరియు జరగబో సమయంలో ఉన్నటువంటి అందరి పాపాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తము మరియు అందరినీ ఏలగలిగినటువంటి నైపుణ్యం మరియు అందరినీ పరిపాలించి పరిపాలించి సస్టైన్ చేయగలిగినటువంటి దేవత్వం కలిగి ఉంటాడు ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి సామాన్యంగా ఒక ఒక మూడు నాలుగు సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విషయాలే ఇవేవి కూడా నేనేవి కొత్తవి మన ఏమి తీసుకొని రావట్లేదు సో దేర్ జాన్ గారు దేవుని కుమారుడు అన్నటువంటి అంశం పైన స్ట్రెస్ చేస్తూనే క్రీస్తు అన్నటువంటి అంశం పైన స్ట్రెస్ చేస్తూనే పాత నిబంధనలో దేవుని కుమారుడు అని పిలవటానికి కూడా జనితైక కుమారుడు అని పిలవటానికి ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆ స్టాండర్డ్ని విధించాడా విధించకపోతే ఒకవేళ విధించి ఉంటే ఒకవేళ అలాంటి భవిష్యవాణి గనక జరిగి ఉంటే ఎలాంటి వారి గురించి జరిగింది అన్న చిన్న సాధారణమైన ఒక 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 అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఆయన నెట్ నెట్టు చూశాను అంటూ ఉంటారు కదా అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు దాని గురించి రీసెర్చ్ చేసినా కానీ ఇట్టే తెలిసిపోతుంది అంటే మీరు చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు చరిత్ర తెలుసుకోవాలి బైబిల్ కాదు కానీ బైబిల్ కు సంబంధించిన వేరే చరిత్ర గ్రంథాలు వాటన్నిటిని కూడా చదివితే ఇది అర్థమవుతూ అవుతూ ఉండేది అసలు పుట్టు క్రైస్తవుడు కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాల లోపల క్రైస్తవ జీవితం నిజంగా జీవించిన వాడికి కూడా తెలుస్తుంది అర్థమవుతుంది అర్థమవుతుంది అనే విషయం మొత్తం బైబిల్ చదవాల్సిన అవసరం అంటే పుట్టు క్రైస్తవుడు కాదు కానీ క్రైస్తవ ఎక్స్పీరియన్స్ అంటే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతుకున్న వారికి తప్పకుండా అర్థమవుతుంది కేవలం కేవలం మార్కువార్త కేవలం ఆ మాట దగ్గరికి వస్తాం మీ దగ్గరికి ఎందుకంటే కేవలం దేవుడు అని ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుడై ఉండేను అనే మాట మాట్లాడు దేవుడై అనే కాదు కాదు అనే మాట ఆయన పదే పదే చెప్పాడు కదా దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు సురేష్ వంగూరి గారు మీరు ఏదో స్లైడ్ చూపిస్తాను ప్రవీణ్ గారు చెప్పినట్లు దేవుని కుమారుడు అంటే ఏంటి అనేది ఆయన ఒక అరగంట ఆ వాక్యాలు గనక జాగ్రత్తగా చదివితే ఆయనకి సత్యం బోధపడుతుంది ఆయన దానికి దాన్ని అర్థం చేసుకోవటానికి ఆయన ఇష్టపడట్లేదు తర్వాత ఇంకొక మాట చెప్తాను ఇస్లాం సోదరులు కానివ్వండి లేకపోతే యేసు క్రీస్తు దైవత్వాన్ని నమ్మని సో కాల్డ్ టిపికల్ క్రిస్టియన్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెస్స క్రీస్తు అని ఆయన దైవత్వం లేకపోతే ఆయన ఆ కి ఆ పనికి ఆయన క్వాలిఫై కాదు మెస్సయ ఈస్ గాడ్ పాత నిబంధన చెప్తున్న మాట అది దేవుడు మెస్సయ దేవుడే క్రీస్తు ఎవరో ఒక ఆయన క్రీస్తుగా వచ్చి ప్రాయశ్చిత్తం చేశాడంటే పాత నిబంధన ఒప్పుకోదు ఆ ఇస్లాం సోదరులు ఒప్పుకుంటారు ఏసుక్రీస్తు మెస్సయ అని బట్ మెస్సయ ఈజ్ నథింగ్ బట్ డివైన్ అని వాళ్ళకి ఆ పాత నిబంధన క్లియర్ గా చెప్తుంది ఆ సంగతులు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఒక్క చిన్న ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక్క చిన్న స్లైడ్ చూపిస్తాను అంటే జాన్ గారి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోటానికి మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను దేవుడు ఎవరు అనే ఆయన పుస్తకంలో ముందు మాట రాశాడు ఆయన ఆ ముందు మాటలో ఉన్న ఒక పారాగ్రాఫ్ని ని నేను మీకు ఆ ఆ స్క్రీన్ షాట్ తీసి మీ ముందు పెట్టాను ప్రేక్షకులు జాగ్రత్తగా ఈ లైన్ చదవాలని నేను కోరుతున్నాను నేను చదువుతున్నాను నాతో పాటు మీరు అది చూడమని నేను మనం చేస్తున్నాను అయితే ప్రతిదానికి హీబ్రూ అనే మత్తులో ఉంటే చాలా ప్రమాదం అంటే ఆయన ఉద్దేశంలో హీబ్రూ భాష ఒక మత్తు హీబ్రూ అంటే ఆయన మరి వాక్యం చెప్పేటప్పుడు ఆయన ప్రసంగాలు చేసేటప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు మీరు తెలుగు మాట్లాడతారు ఒరిజినల్ టెక్స్ట్ కి రండి అని ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు కానీ ఆయన ఏమంటున్నాడు హీబ్రూ అనే మత్తులో ఉంటే చాలా ప్రమాదం అని అన్నాడు హీబ్రూ భాషలో ఎందుకు ప్రమాదం ఒరిజినల్ లాంగ్వేజ్ కదా ఎక్కడైనా వెనక్కి వెళ్ళి తేల్చుకోవాల్సింది అదే కదా ఇప్పుడు వాక్యము దేవుడై ఉండెను అన్నప్పుడు ఆయనకి ఎందుకు ఇబ్బంది కలిగింది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అన్నాడు కదా తోమా దగ్గర కానీ లేకపోతే లాస్ట్ టైం మనం అడిగినప్పుడు దేవాని సింహాసం నిరంతరం ఉంది అని అన్నప్పుడు కోరహు కుమారులు అలా అనకూడదు అని అన్నాడు మూల భాషలు అలా లేదు అని అన్నాడు ఇప్పుడు మరి ఆయన హీబ్రూతో ప్రమాదం అని ఎలా అంటాడు హీబ్రూ అవసరం మూల భాష అవసరం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఎవరైనా చెప్పేది మనకు మన భాషలో చేసిన తర్జుమాయే గతి కదా అంటే ఆయన ఉద్దేశంలో ఆయనకి తెలుగు భాష ప్రామాణికం ఓకే తర్జుమా చేసిన భాషే మనకి గతి అని అంటున్నాడు మనం పుట్టుకతో హీబ్రూ భాష వచ్చిన వారం ఏమాత్రం కాదు కదా కాబట్టి ప్రతి తర్జుమాని నమ్మాలి తప్ప అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన తెలుగే పట్టుకొని మాట్లాడతాడు ఇంగ్లీష్ అనువాదాలు బోలుడని అనువాదాలు ఉన్నాయి అవి ఆయన చూడడు కనీసం కింగ్ జేమ్స్ వర్షన్ కూడా ఆయన చూసిన దాఖలాలు నాకు కనపట్టలేదు ఆయన తర్జుమానే పట్టుకుంటాడట మూల భాషలు పట్టుకోడట పైగా ఏమంటున్నాడు తర్జుమాని నమ్మాలి తప్ప ఒకటి రైటు మిగతాది తప్పు అనే అధికారం ఆ భాష మీద పట్టు మనకు లేదు కదా ఎందుకు లేదు లాస్ట్ టైము మన చర్చ జరిగినప్పుడు ప్రవీణ్ గారు అక్షంగా ఆ భాషను చదివి వినిపించాడు మరి తెలియటం ఏముంది తర్వాత హిబ్రూ భాషను మనం మూల భాష అర్థం చేసుకున్నప్పుడు అనువాదంలో జీసస్ ఈస్ గాడ్ అన్నప్పుడు యేసుక్రీస్తు మనిషి అన్నప్పుడు అరే గాడ్ అంటే మనిషి అని అంటావు ఆ తర్జుమా తప్పు అనే అధికారం మనకి ఎందుకు లేదు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ లాంగ్వేజ్ కదా మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా ఇంగ్లీష్ లో ఉన్నట్లే హీబ్రూ గ్రీకు లాటిన్ లో కూడా ఎన్నో తర్జుమాలు ఉన్నాయట హీబ్రూ భాషలు మళ్ళీ హీబ్రూ భాషలో ఎందుకు తర్జుమా చేస్తారండి నాకు అర్థం కాదు వర్షన్స్ ఉండొచ్చు తర్జుమాలు ఎందుకు ఉంటాయి వాటి సంగతి ఆలోచించండి నేడు మనకు హీబ్రూ బోధించేవాడు మనవాడే కానీ అసలైన హీబ్రూ వాడు కాదు కదా అంటే నీకు ఒక ఇస్రాయేల్ ప్రాంతం నుంచి హీబ్రూ భాష మాతృభాషగా ఉన్నవాడు వచ్చి దాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నువ్వు నమ్ముతావా దాన్ని రిటర్న్ ఫామ్ లో ఆ ను పుస్తకాల్లో రాసి పెట్టినప్పుడు అది హీబ్రూ భాష వాళ్లే కదా రాసిపెట్టింది హీబ్రూ రాసిన వాళ్లే కదా అనువాదాలు చేసింది హీబ్రూ ఒరిజినల్ మాతృభాష ఉన్నవాళ్ళే కదా హీబ్రూ పుస్తకాలను మనకు అందించింది కాబట్టి అయి చదివి వాటిని నమ్మను అన్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఆయన తెలుగు ఒక్కటే ప్రామాణికంగా పెట్టుకొని ఆయన తన ఏదైతే వితండవాదంగా సంకుచిత ధోరణిలో చెప్పాలని అనుకున్నాడో దానికి తెలుగు బైబిల్ని వెతుక్కుంటున్నాడు మనం ఇంగ్లీష్ కానీ అదర్ ట్రాన్స్లేషన్స్ కానీ ఒరిజినల్ లాంగ్వేజెస్ కానీ కోట్ చేస్తే ఆయన దాట వేసినట్లుగా మనకు అందుకే అందుకని లాస్ట్ ఇందాక కూడా మీరు చెప్పారు వాక్యం దేవుడై ఉండను లోగోస్ థిస్ అని అన్నప్పుడు ఆయన అది అది కాదంటాడు అక్కడ అలా కుదరదు అంటాడు అలా కుదరదు అన్నప్పుడు మరి ఏంటి పోని మీరు చెప్పండి అంటే ఆయన ఇంకో వచ్చినానికి వెళ్ళిపోతాడు తప్ప అక్కడ చెప్పడు కొంతమంది ఆ కామెంట్స్ లో చూస్తాను ఆయన చెప్పే అవకాశం మీరు ఇవ్వట్లేదు అంటారు ఆయన చెప్పే అవకాశం ఇవ్వకపోవటం కదా ఆయన అది చెప్పకుండా ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడు అది ఆయన ప్రాబ్లం కరెక్ట్ అండి ఓకే ప్రవీణ్ గారు మీరు గత ఎపిసోడ్ లో మీరు మాట్లాడుతూ వాక్యం చూపిస్తున్నప్పుడు ఆ వాక్యం ఏదైతే మీరు చూపించాలని ముందుకొచ్చి చూపిస్తున్నప్పుడు మీరు ఈ వాక్యానికి ఇంకో వాక్యం ఆధారం చూపించండి అని చెప్పేసి పాత నిబంధనలో చూపించండి అనే మాట వారు అన్నారు మీరు మళ్ళీ వారిని అడిగారు మీరు చూపించండి అని చెప్పి అన్నప్పుడు వారు చూపించారా చూపించలేకపోయారా మీరు అడిగిన ప్రశ్నకు వారు అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పారా అలాగే ఆయన ఆయనను మీరు అడిగిన ప్రశ్నకి ఆయన జవాబు చెప్పాడా చెప్పలేదా రైట్ సో అంటే బేసిక్గా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అదంతా తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన జరిగినటువంటి రైట్ జరిగినటువంటి సంఘటన ప్రేక్షకుల్లో కొంతమందికి అర్థం అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కామెంట్స్లో పదే పదే మీరు వారిని మాట్లాడని ప్రవీణ్ పగడాల గారు మా వక్తను మాట్లాడనివ్వలేదు అడ్డుపడ్డాడు అనే మాట చెప్తున్నారు ఆ విషయాన్ని బట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను రైట్ అంటే మనం ఒకసారి ఒక చర్చకు కూర్చున్నప్పుడు దాంట్లోనూ మనకున్నటువంటి నియమాలను ఆధారంగా చేసుకుని చర్చ చేస్తాం ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు మీరు ఏదైతే నియమాలు పెట్టారో వాటిని అనుసారంగానే వెళ్ళాము ఏ నియమాలు లేకపోతే ఏ నియమాలు లేనటువంటి చర్చలోనే పాల్గొన పాల్గొన్నారు అలా అలాగే ఉంటుంది కానీ నియమాలు ఉన్నప్పటికీ ఆ నియమాలను కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే తప్పకుండా ప్రశ్నించాలి సో నా నేను నాకు తెలిసినంతలో నేను ఎప్పుడు కూడా పోయినసారి జరిగినటువంటి చర్చలో నియమాలను ఉల్లంఘించలేదు ఆయనకు సంపూర్ణమైన స్వేచ్ఛ సంపూర్ణమైన సమయం ఇచ్చిన తర్వాత కూడా ఆయన పాయింట్ రాకపోతే తప్పకుండా ఆయన పాయింట్కి తీసుకొచ్చే విధంగా నేను చర్చని డ్రైవ్ చేశాను అందులో నేనేమి దాన్ని నేను బాధపడట్లేదు ఐ నాట్ రిగ్రెటింగ్ ఐ డిడ్ ద రైట్ థింగ్ అని నా అభిప్రాయం అయితే యోహాన్స్ వార్తలో ఆది ఎందు వాక్యం ఉండే వాక్యం దేవుని ఎద్దును వాక్యం దేవుడే ఉండే అన్నటువంటి మాట చూపించినప్పుడు ఆ ముందు రెండు కరెక్టే గానీ మూడవది మూడవది అంటే ఆయన ఏమంటున్నారు అని అంటే వాక్యము దేవుడై దేవుడై అన్ అని చెబుతూనే ఆ దేవుడై అన్నదానికి నాకు వేరొక వాక్యం చూపించండి అని అన్నారు వేరొక వాక్యము అని అంటే ఏంటి మీ ఉద్దేశమో అని అడిగాను అంటే ఈ విధంగా ఈ యోహాను భక్తుడు ఏ విధంగా అయితే దేవుడై ఉండెను అన్నటువంటి వాక్యం చెప్తున్నారో దానికి మీరు నాకు ఇంకొక రెండు మూడు వచనాలను ఆధారం చూపించాలి అని అడిగారు అవును నేను చూపిస్తాను తప్పకుండా చూపిస్తానని చెప్పాను చూపించానని చెప్పి తర్వాత చెప్పాను మొత్తం డిస్కషన్లో అనేకమైనటువంటి వచనాలు నేను చూపించాను అవి ఇప్పుడు కూడా చూపిస్తాను కానీ మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏదైతే కౌంటర్ అడిగాను ఆయనను అది కూడా మనం గమనించాలి అదేంటంటే ఈ ఇదే ఇదే అధ్యాయంలోనే యేసుక్రీస్తు గురించినటువంటి అధ్యాయంలోనే పదిహేనవ వచనంలో యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చును నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడు ఆయను నేను చెప్పిందంతా అని వెలుగెత్తి చెప్పాను అని చెప్పాడు కదా ఇప్పుడు యోహానే ఆ మాట చెప్తాడు అని పాత నిబంధన గ్రంథంలో నాకు మీరు వచనం చూపించండి అని నేను అడిగాను అనంటే ఇంటర్ప్రిటేషన్కు మరియు డైరెక్ట్ రెఫరెన్స్కు ఉన్న తేడా నేను అడిగాను ఇది కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం థియోలాజికల్ ఎడ్యుకేషన్లో కొంచెం కొంచెం అర్థం అర్థం చేసుకోవాలి అన్నటువంటి థియలాజికలే కాదు ఇట్ కెన్ బి ఎనీ ఎనీ ఎడ్యుకేషన్ ఎనీ ఎడ్యుకేషన్ వర్బాటిమ్ కోట్ చేయటానికి మరియు ఇంటర్ప్రిట్ చేసి చెప్పటానికి ఉండేటటువంటి తేడా వర్బాటిమ్ కోట్ చేసి ఏదైనా ఎవరైతే కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు వర్బాటిం కోట్ చేయకుండా పెట్టినప్పటికీ కూడా ఫలానా చోట నుంచే రెఫర్ రెఫర్ చేశారు అని చెప్పడానికి మనకు రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి పౌలు కూడా అలాగే రాస్తాడు పౌలు యోహాన్స్ రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం అంతా అలాగే రాస్తాడు అలాగే హెబ్రి హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొటేషన్స్ అన్నీ కూడా కీర్తన గ్రంథం నుంచి అలాగే ఏషియా గ్రంథం నుంచి తీసుకుని వచ్చినట్లుగా మనకి ఇప్పటికి కూడా తెలిసిపోతుంది సింపుల్ సర్చ్ కూడా చే తెలియజేస్తుంది సో అటువంటి నియమము నేను ఒప్పుకుంటాను అది నాకు కూడా ఆ అంగితం ఉంది కాకపోతే ఆయన నేను ఎందుకు ఎక్స్పోజ్ చేశాను అని అంటే ఆ విషయంలో ఎందుకని ఆయన పెట్టినటువంటి నియమానికి ఆయన ఆయన నిలబడలేడు అనే చెప్పాను అని అంటే యోహాన్కు సంబంధించినటువంటి ఇదే మాట నాకు పాత నిబంధన గ్రంథంలో ఉండాలి అని అన్నప్పుడు ఆయన లేదు అని చెప్పక వేరే ఆప్షన్ లేదు ఓకే లేదని చెప్పి తీరాలి అలాంటప్పుడు ఈయన దేవు ఈ దేవుడై ఉండెను అన్న అదే మాట నాకు ఉండాలి అని నన్ను అడగకూడదు అయినప్పటికీ దేవుడై ఉండెను అని చెప్పటానికి ఆయన దేవునిగా ఉన్నటువంటి అనేకమైన ఉదాహరణలు నేను మీకు చూపించాను ఉదాహరణకు నేను మాట్లాడి ఆయనతో ఒక కాలర్ కాల్ చేసినప్పుడు యేసుక్రీస్తుని గురించినటువంటి దేవత్వం విషయంలో ఒక కాలర్ కాల్ చేసినప్పుడు ఆ కాలర్కి ఇచ్చేటటువంటి సమాధానంలోనే నేను గ్రంథంలో నుంచి ఈ మాటను తీసుకొని నేను చదివి వినిపించాను చదివి వినిపించినప్పుడు ఆయన ఆ తర్వాత దాని గురించినటువంటి అవగాహన దాని గురించినటువంటి వివరణలోనికి ఆయన వెళ్ళలేదు కానీ మొత్తానికి జరిగిందైతే అది అయితే యోహాన్స్ యోషయా యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే అతని పిలిచి తిని ఆ నేనే అతని రప్పించిన అతని మార్గం తేజలో నా దగ్గర ఈ మాట ఆలకించడం ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడు కాను అని అన్నప్పుడు ఈ ఆది అంటే ఏంటి సమయము అని నేను చెప్పాను సమయము సమయం అన్నది పుట్టినప్పటి నుంచి మాట్లాడేవాడు మాట్లాడే వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు అది దేవుడే అయి ఉండాలి వేరే ఆప్షన్ లేదు నేను రహస్యంగా మాట్లాడ అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ ఉన్నవాడు అది పుట్టిన కాలం ఈ ఆది అన్నది పుట్టినప్పటి నుంచి నేను అక్కడ ఉన్నవాడును అని చెప్పినటువంటి వ్యక్తి బహుశా ఆయన క్యాచ్ చేయలేదేమో నేను నేను చెప్పినటువంటి ఆ స్పీడ్ బహుశా ఆయన పట్టుకోలేకపోయారేమో అని నాకు అనిపించింది ఆ తర్వాత ఇప్పుడు ప్రభువు యహో ఆయన ఆత్మయు నన్ను పంపిన ఒకటే వచనంలో ఉన్నటువంటి మాట్లాడేటటువంటి దేవత్వమును ఆపాదించుకుని మాట్లాడేటటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అనంటే ఇప్పుడు ప్రభు ఒక యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిను అని చెప్తున్నాడు సో ఇప్పుడు ఇప్పుడు నే ఇక్కడ ఇచ్చిందెవరు పిలిచిందెవరు ఆది నుండి రహస్యంగా మాట్లాడకు మాట్లాడిందెవరు రహస్యంగా మాట్లాడకుండా పబ్లిక్గానే మాట్లాడుతుంది ఎవరు ఆ ఆది అన్నది పుట్టింది మొదలుకొని ఉన్నవాడు ఎవరు అని అంటే నూటికి నూరు శాతం ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో చూస్తే అది యహోవా దేవుడు తప్ప ఇంకొక ఇంకొక రావడానికి వీల్లేదు ఎందుకు అని అంటే దానిపైనే ఆయన అంటున్నాడు యహోవా ఆయన ఏమంటున్నాడు అనంటే నేను నా నా హస్తము పద్ పదమూడవ వచనంలో ఉంది నలభై ఎనిమిదో నా హస్తము భూమికి పునాది వేసింది నా కుడిచేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసింది నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ వచ్చి నిలుస్తాయి అని చెప్తున్నాడు ఈ నా హస్తము అని ఎవరికి నూతన నిబంధన గ్రంథం ఆపాదించింది ఇది బేసిక్ చాలా చాలా బేసిక్ స్టడీ అండి ఇది ఇది ఏం పెద్దగా థియలాజికల్ స్కూల్ కి వెళ్తేనే కాలేజ్కి వెళ్తేనో తెలిసేది మాత్రమే కాదు సామాన్యమైనటువంటి క్రైస్తవులు కూడా వారి వారి ఇళ్లలో బైబిల్ తీసుకుని చదువుకుంటే వచ్చేటటువంటి సామాన్యమైనటువంటి పరిజ్ఞానం అయితే జాన్ గారు నేను బైబిల్ రీసెర్చ్ చేశాను అని చెప్పుకున్న తర్వాత కూడా ఇంత సాధారణమైనటువంటి విషయాలు ఆయన 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 చెప్పకపోవటం అనేది మరి కొంచెం బాధగానే ఉంది ఇక్కడే ముందు హెబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభని యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు ఆకాశములు కూడా ప్రభు నీ భూమికి పునాది వేసి ఆది అందు భూమికి పునాది వేసి ఆకాశ ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించిన గానీ నీవు నశించవు అవన్నీ వస్త్రం వలె పాతిగలను పైన ఇదే మాటలు కదా ఇవి నా అస్తము భూమికి పునాది వేసింది అని ఇక్కడ యహోవా దేవుడు చెప్తూ ఉంటే ఏసు ప్రభువుకు ఏమని చెప్తున్నాడు ఇక్కడ వెబ్రి గ్రంథకర్త ఆది ఎందు భూమికి నువ్వు పునాది వేశావు ప్రభు అంటూ దేవుడు ఏసు ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఆది ఎందు దేవుడే ఉండేను అనే దానికి వచనాలు చూపించాలి అని అంటే నేను ఒకటి కాదు ఆయనకు ఓ చదువుతూనే ఉంటాను రాత్రింబగళ్ళు ఆయన వింటూనే ఉంటాడు కానీ నేను ఎందుకు ఎక్స్పోజ్ చేశాను అని అంటే ఆయన పెట్టిన నియమానికి ఆయన ఆయన ఉండలేడు ఆయన నిలబడలేడు అన్న విషయం ప్రేక్షకులకు తెలియాలి ఏ విషయంలో యుహాను బాప్తిమిచ్చి వ్యూహాన్ విషయంలో ఆయన ఏదైతే కోట్ చేశారో దాన్ని నేను అడిగాను మరి పాత నిబంధన గ్రంథంలో ఉండాలి కదా అని అడి అని అన్నప్పుడు ఆయన చెప్పలేకపోయారు దానికి గల కారణం ఏమిటి అని అంటే మనకు ఒక నియమం ఉంది వాక్యము సమగ్రంగా మనం అర్థం చేసుకోవాలి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనము అపోస్తలుల యొక్క దృక్పథంలోనే పాత నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకుంటాం అపోస్తలు రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసి ఇక్కడ రాశారు అన్నటువంటి దృక్పథము యూదా మతానికి చెందిన వాళ్ళు ఒకవేళ అభియోగం మన మీద వేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళు అపోస్తలులను స్టాండర్డ్గా ఒప్పుకోరు కాబట్టి కానీ జాన్ గారు అపోస్తలులను స్టాండర్డ్గా ఒప్పుకుంటున్నారు అపోస్తలు చే వేసినటువంటి పునాది మీద మనం నిలబడాలి అని చెప్తున్నారు సో అపోస్తులు లేసినటువంటి పునాది ప్రకారంగా గనక మనం చూస్తే ఈ నేను ఏదైతే క్లెయిమ్ చేశాను ఎందు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుడే ఉండెను అన్నటువంటి క్లెయిమ్ ఏదైతే ఉందో అది యోహాను భక్తుడు స్వయంగా లేదా యోహాను అపోస్తలుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట అపోస్తలుడు చెప్తున్నటువంటి మాటకు ఇంకొక అడిషనల్ సాక్ష్యం కావాలి అన్నది ఆయన ఆయన వాదన అంటే అపోస్తలు వారిచ్చేటటువంటి స్టేట్మెంట్ ను అంటే అపోస్తలత్వాన్ని మరియు అపోస్తల యొక్క ప్రేరణ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి వారి యొక్క అథారిటీని ఈయన శంకిస్తున్నారు ఈయన ప్రశ్నిస్తున్నారు అందుకనే నేను ఆ ప్రశ్న వేశాను ఓకే సో వెనక ఉన్నటువంటి తర్కం ఇది వారిని మీరు ప్రశ్న అడిగినప్పుడు వారి జవాబు చెప్పగలిగారు చెప్పలేకపోయారు తడబడ్డారు ఆయన చెప్పారు ఏమని చెప్పారు అని అంటే అంటే పాద్య వందంలో క్రీస్తుకు ముందు ఒక ఒక వాయిస్ వస్తుంది కదా అని చెప్పారు అంటే మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ థియరీకే వస్తున్నారు ఓకే ఇంటర్ప్రిటేషన్ చేయటము అని అంటే నేను వంద చూపిస్తాను అలా సేమ్ స్టేట్మెంట్ కావాలి అన్నారు కదా అందుకు నేను ఆ ప్రశ్న వేశాను రైట్ సార్ యూట్యూబ్ లో వస్తున్న కామెంట్స్లో నుంచి ఒక్కటి తీసుకుంటాను సురేష్ వంగూరి గారిని అడగబోతున్నాను వంగూరి గారు క్లిక్ టు వ్యూ సంథింగ్ న్యూ అనే ఒక అకౌంట్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే మీరు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితేనే మనకు రక్షణ లేకపోతే అది అపవాది బోధ అని ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చలో కూడా కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి మీరేమంటారు యేసు దేవుడు అని చెప్పడం అపవాది బోధ అవుతుందా అంటే ఇది నేను ఏమంటానంటేనండి నేను పట్టిన కొందేళ్ళకి మూడే కాళ్ళు అనే అనే ఓ దోరణ అనమాట అంటే ఇందాక ప్రవీణ్ గారు చెప్పిన వివరణ నేను మాట్లాడుతుంది కానీ ఏమంటున్నాము దేవుని కుమారుడు అంటే బైబిల్ చెప్తున్న అర్థం ఏంటి అది ఒక్కసారి జాగ్రత్తగా కూర్చొని ఒక అరగంటో గంటో చదివితే వితౌట్ డివిని